సరే ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పేసి కాబట్టి ఎస్ఐటి ఇప్పటివరకు ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఎస్ఐటి వాళ్ళ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇవన్నీ కూడా సీబీఐకి ట్రాన్స్ఫర్ చేస్తుంది ముఖ్యంగా ఇందులో మనం వేచి చూడాల్సింది ఏంటంటే హైకోర్టు ఆర్డర్ హైకోర్టు ఆర్డర్ బయటకు వచ్చిన తర్వాత ఆర్డర్ కాపీ సీబీఐ కూడా వెళుతుంది అప్పుడు సిబిఐ వచ్చి ఎస్ఐటి దగ్గర నుంచి వాళ్ళ కేసు టేక్ ఓవర్ చేసుకుంటారు ఈ మధ్యలో మరి స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది కూడా చూడాలి అంటే ఇప్పుడు ఈ హైకోర్టు ఆర్డర్ సింగిల్ జడ్జి ఇచ్చుంటే దాన్ని డివిజన్ బెంచ్కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది సపోజ్ డివిజన్ బెంచ్ ఈ ఆదేశం ఇచ్చి ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇటువంటి కేసులు ఇంతకుముందు కూడా జరిగాయి తమిళనాడులో తీసుకుంటే పళనిస్వామి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన ఒక రోడ్ కాంట్రాక్ట్ కేసు సందర్భంగా మద్రాస్ హైకోర్టు సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసింది కేసు కానీ ప్రభుత్వం దానికి అగేన్స్ట్గా సుప్రీంకోర్టుకు వెళితే సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్డర్ని కొట్టేసింది అదే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ తీసుకుంటే వెస్ట్ బెంగాల్ హైకోర్టు టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ అన్నది సీబీఐకి ఇచ్చింది సో అది సీబీఐకి ఇవ్వకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు లేదు వెస్ట్ బెంగాల్ హైకోర్టు ఏదైతే నిర్ణయం తీసుకుందో అది కరెక్టే అని చెప్పేసి ఇచ్చింది కాబట్టి పైకోర్టుకు వెళ్ళి వెళతారా లేదా అన్నది చూడాలి వెళ్ళిన తర్వాత పైకోర్టులో ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారన్నది కూడా చూడాలి కానీ ప్రస్తుతానికైతే ఎగ్జాక్ట్ ఆర్డర్ కాపీ తెలియదు కానీ మీరు చెప్తున్నది నేను టీవీలో స్క్రోలింగ్ చూసిన దాన్ని బట్టి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ హైకోర్టు సీబీఐకి అప్పజెప్పిందని విన్నారు కాబట్టి ఆ విధంగా సీబీఐ ప్రస్తుతానికైతే ఈ ఆర్డర్ కాపీ వచ్చిన వెంటనే సీబీఐ టేక్ ఓవర్ చేస్తుంది ఈ కేసు ఇప్పటివరకు ఎస్ఐటి ఏదైతే ఎవిడెన్స్ కలెక్ట్ చేసిందో సాక్ష్యాధారాలు తీసుకున్నారో వాటన్నిటినీ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు తర్వాత ఎస్ఐటి అధికారులు ఇప్పటివరకు చేసిన ఇన్వెస్టిగేషన్ని సిబిఐ ఆఫీసర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ తర్వాత వాళ్ళ దగ్గరున్న ఎవిడెన్స్ కూడా మొత్తం వాళ్ళకి విడమర్చి చెబుతారు చెప్పిన తర్వాత సీబీఐ ఏం చేస్తుందంటే ఈ కేసును రీ రిజిస్టర్ చేస్తుంది ఇదే ఎఫ్ఐఆర్ మళ్ళీ సీబీఐ భాషలో ఆర్సీ అంటారు రెగ్యులర్ కేసు దాన్ని రిజిస్టర్ చేసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా సాక్ష్యాధారాలు ఏవైతే ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలన్న దాని గురించి కూడా వారు నిర్ణయం తీసుకుంటారు అయితే సార్ మీరు చెప్తున్నారు దాని ప్రకారంగా చూస్తే చట్టపరంగా గనక ఇప్పటివరకు ఏదైతే దర్యాప్తు చేస్తారో దాని తర్వాత ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవుతాయి సిట్ ఇచ్చిన ఆధారాలను బట్టి అని మీరు చెప్తున్నారు కానీ సిట్ మీద నమ్మకం లేకే కదా ఇటు సీబీఐకి కావాలి అని చెప్పి బీజేపీ వాళ్ళు అడగడం జరిగింది అంటే ఇప్పుడు సిట్ చేసిన ఆధారాలు సాక్ష్యాలు ఏవన్నాయో అవి ఫైనల్గా ఛార్జ్ పెట్టాలా లేదా అనేది సిబిఐ నిర్ణయిస్తుంది ఫైనల్గా కోర్టుకు ఎవరు ఛార్జ్ షీట్ సబ్మిట్ సబ్మిట్ చేస్తున్నారన్న దాని మీద ఆధారపడి కాబట్టి ఇప్పటివరకు వరకు చేసిన ఇన్వెస్టిగేషన్లో ఉన్న సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ కేసుని బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయనుకుంటే వాటిని ఛార్జ్ ఇంక్లూడ్ చేస్తారు లేకుంటే ఫర్దర్గా ఇప్పుడు చేస్తున్న ఇన్వెస్టిగేషన్లో ఇంకా సాక్ష్యాధారాలు వాళ్ళ దగ్గరికి వస్తే వాటిని కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేసి ఛార్జ్ షీట్ వేసేదానికి కాబట్టి ఇప్పటివరకు చేసిన ఇన్వెస్టిగేషను అది అశాంతము అది కరెక్ట్ కాదన్న దానికి కూడా ఎప్పుడు కూడా దానికి బేస్ ఉండదు ఎందుకంటే సీసీటీవీ ఫుటేజెస్ తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్స్ తీసుకున్నారు ఫోన్స్ తీసుకున్నారు ఇవన్నీ కూడా ఎవిడెన్స్ ఈ ఎవిడెన్స్ మీదే ఆధారపడి సిబిఐ మళ్ళీ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తుంది సిబిఐ కొత్తగా ఎవిడెన్స్ సృష్టించలేదు కదా ఇవన్నీ జరిగిపోయిన అంశాలు ఈ జరిగిపోయిన అంశాల్లో ఏ విధమైన ఎవిడెన్స్ వచ్చిందో దాన్ని పట్టుకుని ఫర్దర్గా ముందుకెళ్తారు